ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? ఏంటి మీ లక్ష్యం? ఉన్న ఆస్తులన్నీ అయిపోయినాయి, నాకు చివరికి మిగిలింది మార్కాపురంలో ఉన్నట్టు. కమ్మ వాళ్ళంటే మీకు విపరీతమైన ద్వేషం అని విన్నాను, నిజమేనా? పెరమలూరు అనంగాలనే కమ్మవాళ్ళు డామినేటెడ్ కమ్యూనిటీ అనేటటువంటి దీనిలో నేను జెండా పట్టుకుని వాళ్ళ మీద కానీ రెండు వేల 2019 ఎన్నికల టైంలో పార్థసారథి దగ్గర కూడా మీరు డబ్బులు తీసుకున్నారంట. మా నాన్నగారు చనిపోయినప్పుడు పార్థసారథి గారు వస్తే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? అసలు తెలుగుదేశం అనేది ఆల్రెడీ చనిపోయిందండి. అసలు రాజధాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారండి? అక్కడున్న 10 గ్రామాల ప్రజలు తప్పేస్తారు. జగన్ గారితో ఇప్పటికి కూడా మీరు చాలా సన్నిహితంగా ఉంటారంటారు, నిజమేనా? తను ఒక రోల్ మోడల్గా ఉండాలి అనుకుంటున్నాను. ఆయన అసలు రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే ఆయన ఎందుకు ఇన్ని మీ ప్రతి మాట వెనక జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే మీ పరిస్థితి చూసి జగన్ గారే ఈయన ఉన్న ఆస్తి కూడా పోగొట్టుకుని ఎలా ఉన్నాడు ఈ ఎలక్షన్లో దాంట్లో పడి, మీ దగ్గర ఆ డబ్బులు లేదనే ఆగింది అంటారు. కుటుంబ పెద్దగా ఆ రోజు ఆయన తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. సరే, జగన్ అంటే మీకు చాలా అద్భుత అభిమానం ఉంది, కానీ మీరు కొంత అసంతృప్తితో మీ చూపు బీజేపీ వైపు అని. మా దగ్గరికి రావచ్చు కదా, నీకు మంచి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటితో ఆయన పిలుపు అనేది ఇచ్చారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కొంచెం గాడి తప్పిందా? ఒక వ్యక్తి చేసినటువంటి తప్పును వ్యవస్థ మొత్తానికి ఆపాదించారు. ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి తీసుకురండి, ఇదిగోండి ఈ వాలంటీర్ తప్పు చేశారు కాబట్టి. మరి పోటీ చేసే వాళ్ళని కూడా చంపేస్తున్నారు ఏంటండి? ఇప్పుడు అచ్చమయ్యాడు అంత గొడవలు చేశాడు. అయ్యో ఏంటి అచ్చ అంటే గొడవలు చేస్తే కూడా మనం ఊరుకోవాలా? స్టూడెంట్లని ఒకళ్ళు ర్యాంక్ కనుక రాకపోతే ఫెయిల్ అయితే విజయవాడ లాంటి నడిబొడ్డు మీద గుండు గీయించి గాడి మీద కూడా ఊరేగిస్తే కేసు కూడా పెట్టనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉందండి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదిగి? ఆంధ్రాలో మీకు ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనేది లేదండి. మీరు ఒకనొక దశలో అసలు జరుగుబాటు కూడా జరగని స్థితికి వచ్చారంటే రాజకీయంలో అవకాశం అనేది అదృశ్యం అనేది కూడా కలిసి రావాలండి. అదృశ్యం నాకు కలిసి రాలేదండి. అంటే బాధ అనిపిస్తుంది కదా, దగ్గర వరకు రాజకీయంగానూ ఇదైపోయి పిల్లల భవిష్యత్తు కూడా అయ్యో ఇట్లా అయిపోయింది అని. రాజకీయం అనేది చంద్రబాబుకి ఒక వ్యాపారం, మాకు రాజకీయం అంటే సేవ. ఇవాళ చేసి చూపించాము.